మీ జర్నీ మనం క్లాస్ రూమ్ నుంచి హోమ్ మినిస్టర్ సీట్ వరకు ఎలా కొనసాగింది మీ ఎర్లీ లైఫ్ ఎలా ఉండింది మీరు చదువుకుంటున్నప్పుడు వెన్ యూఆర్ బీయింగ్ బ్రాటప్ మీ ఊర్లో కానీ అది ఎలా జరిగింది అండ్ రాజకీయాల్లోకి రావాలన్న డెసిషన్ మీకు ఎప్పుడు ఎందుకు తీసుకున్నాను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే ఏదో ఒక రకమైన ప్యాషన్ నాకు ఆ పొలిటికల్ లీడర్స్ని ఫాలో అవటం కానీ పొలిటికల్ లీడర్స్ గురించి విషయాలు తెలుసుకోవటం కానీ అది చిన్నప్పటి నుంచి ఇదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది అట్ ద సేమ్ టైం మా ఫాదర్ కూడా ఒక ఎకనామిక్స్ లెక్చరర్గా తన ప్రస్థానం స్టార్ట్ చేశారు తర్వాత ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు నాన్న ఆయన కూడా ఎస్పెషల్లీ ఈ సోషల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం డెఫినెట్గా ఈ పొలిటికల్ లీడర్స్ గురించి ఎక్కువ విషయాలు చెప్పటం మేబీ అక్కడ ఏదైనా నాకు ఏదో అంటారు కదా బేజ్ నాటిందేమో పొలిటికల్గా అక్కడ నుంచి మొదలు పెట్టుకొని నేను ఎట్ ద టైమ్ ఫిఫ్త్ క్లాస్ ఒక ఎస్పిఎల్ క్యాడర్లో నేను ఒక ఎలక్షనే ఫేస్ చేశాను సో ఎలక్షన్ ఎలా జరుగుతుందో అట్ ద సేమ్ అలానే ఒక స్కూల్ ఎలక్షన్స్ అప్పుడు పిల్లలకి కొంచెం మోటివేట్ చేయడానికి ఆ టైప్లో పెట్టేవారు సో అందులో కూడా నేను పార్టిసిపేట్ చేయడం నెగ్గడం ఎస్ ఒక ఎస్పీఎల్గా ఫిఫ్త్ క్లాస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫిఫ్త్ క్లాస్ దాని తర్వాత నుంచి ఇంకా కాలేజ్ స్టడీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ పాలిటిక్స్లోకి వచ్చేసి నేను ఒక టీచర్ జాబ్ వచ్చింది నాకు అంటే నేను టీచర్స్ని నాకు చాలా గౌరవం టీచర్ టీచర్ అంటే ఎంఎస్సీ చేస్తుండగానే టీచర్ జాబ్ వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా నా అదృష్టం ఏంటంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు నేను ఒక ఆ రోజు కూడా నేను టీచర్గా అపాయింట్ అయ్యాను అపాయింట్ అయిన తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్ చేశాను ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్ చేసినప్పుడు కూడా ఏంటంటే నాకు ఒక క్లాస్ రూమ్లో దగ్గర కూర్చొని పనిచేయడం అన్న దానికన్నా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న ఆ అయితే ఆ రోజు రోజుకి పెరిగింది టూ థౌజండ్ థర్టీ అప్పటి నుంచి కొంత మేరకు పైక్రోపేట కాన్షియన్సీ నా ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా పైక్రోపేట కాన్షియన్సీలో గజపతి మ్యామ్ క్లియర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని ఆపుతున్నాను సారీ అంటే దీనికంటే ముందు పొలిటికల్గా మీ ఫ్యామిలీకి కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదమ్మా ఈవెన్ మా నాన్నగారు ఒక సామాన్యంగా ఒక ప్రిన్సిపల్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నాన్న అమ్మ ఒక టీచర్ అన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పొదిన ఒక గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ దట్స్ ఇట్ అంతే మించి నాకు వెనకాతల కనీసం పొలిటికల్గా ఒక ప్రెసిడెంట్ ఎంపీటీసీ చేసిన వెనకాతల ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేదు ఏమీ లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను రావటం రావటం పాలిటిక్స్లోకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద వచ్చాను ఎమ్మెల్యేగా నెగ్గాను తర్వాత మధ్యలో గ్యాప్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నగ్గి మళ్ళీ మినిస్టర్ అయ్యాం అంటే ఈ టెన్ ఇయర్స్ గ్యాప్లో నేను టూ థౌజండ్ థర్టీన్లో నేను రిజైన్ చేశాను జాబ్కి రిజైన్ చేశాను టూ థౌజండ్ వన్ ఫిబ్ టూ ఫిబ్రవరి జాయినింగ్ నాది ఎస్ ఏ టీచర్గా అది గజపతి నగరం పాయిక్రోపేట కాన్షియన్సీ అందుకే అనుకుంటుంటాను పైక్రోపేటతో నాకు చాలా వినోభావ సంబంధం ఉంది పైక్రోపేట కాన్షియన్సీతో సో టీచర్ టీచర్గా నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అది రిజర్వ్డ్ కాన్షియన్సీ అవటం వల్ల చాలా మంది అని తను ఎందుకు పోటీ చేయకూడదు నీకు ఇంట్రెస్ట్ కదా అనేవారు బట్ నేను ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాను పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు బాబు ఇంకా చిన్నోడు తర్వాత పాప చిన్నది సో అవకాశం రావాలి కదా అనుకున్న టూ థౌజండ్ అక్కడ అక్కడున్న టీడీపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తాం అదే టైంలో నేను ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేయాలని ఒక ఆలోచన రావటం ఒక చంద్రబాబు నాయుడు గారు అనేసరికి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయటమే చాలా అదృష్టంగా భావించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పలానా వాళ్ళు గాడ్ అని నేను రోజు చెప్పుకోలేదండి ఎందుకంటే నా గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు పలానా వ్యక్తి ద్వారా నేను వచ్చాను పలానా వాళ్ళు చేశారు సపోర్ట్ చేశారు ప్రయన్ పాత్ర గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను పొలిటికల్గా వస్తాను అనుకునేటప్పుడు కానీ ఫస్ట్ థింగ్ ఫస్ట్ నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేసింది కానీ ఎందుకు ఇబ్బంది లేదు నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పి నాకు సపోర్ట్ చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు సో నేను నా పొలిటికల్గా నా గాడ్ ఫాదర్ అయితే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తాను నేను